तंदूरी मश्रूम तैयार चेसुकुंटाम अयिते मश्रूम फ्रेश गा उंटे बागुंटुंदी कोंचेम पेद्द साइज पीसेस अयिते बागुंटाई कोन्नि करीस की मसाला करी चेसुकोवालंटे चिन्न चिन्न मश्रूम अयिते बागुंटुंदी तंदूरी कोसम मनं पेद्द पीसेस तीसुकुंटेने बागुंटुंदी एलागो कोंचेम उडिकिन तर्वात मश्रूम श्रिंक अयिपोतुंदी अंटे दग्गरकि वच्चेस्तुंदी उडकगाने नीळ्लु उंटायि कदा नीळ्लु वेल्लिपोयि चिन्नगा अयिपोतुंदन्नमाट इप्पुडु फस्ट नेनु पोयि मीद गिन्ने पेट्टानु इंदुलो नीळ्लु मरुगुतू उन्नायि इंदुलो मनं कोंचेम उप्पु वेसुकोवालि అలాగే పసుపు వేసిన తర్వాత నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం మష్రూమ్స్ ని ఇందులో వేసి ఒక్క బాయిల్ రానివ్వాలి ఎందుకు అలా చేస్తున్నాము అంటే డైరెక్ట్ గా మనం తందూరి మసాలా అంత కలిపి పెట్టేయొచ్చు కదా తందూరిలో అంటే ఏమవుతుంది అంటే మసాలా అంత పట్టుకొని మష్రూమ్ తందూరిలో పెట్టాం అనుకోండి అప్పుడు దగ్గరికి వచ్చేసినప్పుడల్లా మసాలా ఊడిపోతుందన్నమాట అందుకే ముందు కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత షింక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మసాలాలు కలిపి పెట్టాం అనుకోండి మసాలా ఊడదు చక్కగా మష్రూమ్ కి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏం చేశాను ఇందులో ఆల్్రెడీ ఉప్పు వేసాను పసుపు వేసి మష్రూమ్స్ ని వెన్నీళ్ళలో వేసి ఒక ఉడకొచ్చింది అనుకోండి దగ్గరికి వచ్చేస్తాయి అంటే సైజ్ తగ్గిపోతుంది అప్పుడు మనం మసాలా కలుపుకుందాం ఇది కొంచెం ఉడికే లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని నేను ఇప్పుడు మసాలా తందూరి మసాలా ఎలా మిక్స్ చేయాలో మీకు చూపిస్తాను మీకు కావాలి అంటే మష్రూమ్ తందూరి చేసుకోండి లేదా పన్నీర్ అయినా సరే ఇంకా వేరే ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు సోయా చంక్స్ అంటాం కదా మనం మిల్ మేకర్ అంటాం మన వాడుక భాషలో కొంచెం లైట్ గోరువెచ్చని నీళ్ళలో వేసేసి వాటర్ అంతా తీసేసి ఇలా తందూరి మసాలాలో వేసుకొని మనం తందూరి గ్రిల్ చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటాయి హై ప్రోటీన్ ఉంటుంది అందులో సేమ్ ప్రాసెస్ లో పన్నీర్ ని కూడా చేసుకోవచ్చు కాకపోతే పన్నీర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మసాలా మిక్స్ చేసుకోవచ్చు టోఫు తో కూడా మనం చేసుకోవచ్చు मश्रूम वेसिन तर्वात ఒక్కసారి కలుపుదాం అసలు మష్రూమ్ ఇష్టపడే వాళ్ళు చాలా అతికంగా ఇష్టపడతారు అసలు మష్రూమ్ తినని వాళ్ళైతే జోలికే వెళ్ళరు బట్ ఉండే రకంగా వండితే గనక మష్రూమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే కాకుండా ఇందులో ఐరన్ ఉంటుంది ప్రోటీన్ చాలా చాలా ఉంటుంది అండ్ ఎక్కువ మష్రూమ్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందన్నమాట అండ్ మనకి మష్రూమ్ ఎప్పుడైనా సరే చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిది కొంచెం తిన్నా సరే టమ్మీ ఫుల్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టాను మీకు ఈజీగా క్లియర్ గా తెలియడం కోసం అన్ని సెపరేట్ సెపరేట్ గా వేస్తాను అన్ని మిక్స్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది ఫస్ట్ కొంచెం పసుపు ఆమ్చూర్ పొడి అన్ని కొంచెం కొంచమే ఎందుకంటే మనం తీసుకున్న మష్రూమ్ చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి చాట్ మసాలా జీలకర్ర పొడి కాస్త వాము ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి కారం బ్లాక్ సాల్ట్ అలాగే కొద్దిగా మనకి శనగపిండి కావాలి శనగపిండి అయినా వేసుకోవచ్చు పుట్నాల పొడి అంటాం కదా రోస్టెడ్ దాల్ అంటాం ఆ పొడైనా వేసుకోవచ్చు అలాగే కాస్త హంకర్ కొద్దిగా నూనె కావాలి అలాగే సాల్ట్ మనకు కావాలి మష్రూమ్ ఉడికిపోయాయి ఎక్కువ బాయిల్ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం చల్లగా అయితే వాటర్ అంతా లాగేసుకుంటుంది కాసేపు పక్కన పెట్టేస్తే మష్రూమ్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇది పక్కన పెట్టేసి మనం మసాలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మసాలాకి సరిపడా ఉప్పు అలాగే వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ఉంటే వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇందులో మనం ఆమ్చూర్ పొడి వేసుకున్నాం చాట్ మసాలా కారం ఉప్పు ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు ఎందుకంటే ఇన్ జనరల్ గా తందూరి మసాలాల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం బట్ ఇందులో ఎందుకు వేయలేదంటే మష్రూమ్ చాలా మైల్డ్ గా ఉంటుంది ఏ ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ వస్తుందన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినా అలాగే ఆవ నూనె వేసినా డామినేట్ చేసేస్తుంది ఫ్లేవర్ ఎక్కువగా అందుకే రెగ్యులర్ ఆయిల్ వేస్తున్నాను ఇన్ జనరల్ తందూరి అంటేనే ఆవ నూనె వేస్తారు బట్ మష్రూమ్స్ చేసేటప్పుడు మటుకి ఆవ నూనె వేయకండి వేరే ఏదైనా వెజిటేబుల్స్ అయినా సరే లేదా నాన్ వెజ్ తో మీరు కబాబ్స్ చేసేటప్పుడు మటుకి తందూరి చేసేటప్పుడు మటుకి ఆవ నూనె వేయండి ఇలా గట్టిగా మసాలా మిక్స్ చేసుకోవాలి ఇది తందూరి మసాలా అన్నమాట గట్టిగా మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు
మష్రూమ్స్ వేసుకుందాం. కొంచెం ఎలాగో మష్రూమ్ నుండి నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి మసాలా కాస్త పల్చగా అవుతుంది కాబట్టి నేను గట్టిగా తడుపుకున్నాను. ఇలా చక్కగా మష్రూమ్ కి మొత్తం మసాలా పట్టించుకోండి. మరి గట్టిగా హ్యాండిల్ చేయకండి ఎందుకంటే మష్రూమ్ తోక ఊడిపోతుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి. सो इप्पुडु ई मिगिलिन मसाला उंदी कदा दींट्लो मन इष्टं आनियन्स अयिना इला क्याप्सिकम अयिना एवैना कूडा मनं याड चेसुकोवच्चु. दानिकि कूडा मसाला पट्टिस्ते चाला बागुंटुंदि. इला मसालालन्नी पट्टिंचिन तर्वात ओक 15-20 निमिषालु पक्कन पेट्टेसुकोनि अप्पुडु मनं तंदूरी चेसुकोवालन्नमाट. सो इक्कड मश्रूम अंता रेडी अयिपोयिंदि कदा इक्कड उन्न संदडंता मनं तीसेसुकोनि मिगता प्रासेस कि वेल्दां. ओवन आल्रेडी प्री हीट लो पेट्टेसानु. तंदूरी मश्रूम कोसम अन्नी रेडीगा उन्नायि कदा स्किवर्स तीसुकुन्नानु. मश्रूम नी पेड़तुनानु तरवात मनं वेजिटेबल पेट्टुकोवाली. ओक पीस मश्रूम ओक पीस वेजिटेबल पेट्टुकुंटे बागुंटुंदि इला अन्नमाट. मश्रूम नी एप्पुडैना सरे मनं स्क्वीवर्स की गुच्चुकुनेटप्पुडु इला साइड गाने गुच्चाली इला पोडुगा काकुंडा इला अयितेने ऊडिपोकुंडा करेक्ट गा सेट अवुतुंदन्नमाट. तंदूरी चेसुकोवालंटे खच्चितंगा ओवन उंडाली लेकपोते तंदूरी बट्टी अन्ना उंडाली. लेदु इंट्लो पेन मीद एंत बागा चेसिना गिन्नेलो एंत चेसिना सरे आ फील आ एफेक्ट रादन्नमाट. टेस्ट कूडा रादु. ओवन उंटे गनक सूपर गा चेसुकोवच्चु. ऑलरेडी ओवन नि मटिकी प्री हीट चेसि पेट्टेसानु. इप्पुडु ओवन लो पेट्टेसि करेक्ट गा 8 टू 10 मिनट्स. इप्पुडु नेनु टेंपरेचर अयिते 200 लो पेट्टानु. ఫస్ట్ మధ్యలో ఒకసారి 5 నిమిషస్ తోట చెక్ చేసుకొని కలర్ వచ్చేసింది అంటే తీసేసుకోవచ్చు. 5 నిమిషస్ అయితే మినిమం టైం పడుతుంది. 5 టు 10 నిమిషస్ లో ఎప్పుడైనా అయిపోవచ్చు. సో మరి తందూరి మష్రూమ్ రెడీ అయ్యే లోపల మనం ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. సో కరెక్ట్ గా ఒక 10 నిమిషాల్లో తందూరి మష్రూమ్ రెడీ అయిపోయింది. ఆహా సూపర్ వచ్చాయి. పర్ఫెక్ట్. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అప్లై చేయడం వల్ల మాయిశ్చర్ అవుతాయి అండ్ మంచి షైన్ వస్తాయి అన్నమాట. అండ్ డ్రై అవ్వకుండా ఉంటాయి. మెయిన్ వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. वेज लो तंदूरी कावाली अनुकुन्न वाळ्ळकी बेस्ट ऑप्शन. पै नुंडी कास्त चाट मसाला चल्लुकोवडमे अंते. एंतो टेस्टी अयिना तंदूरी मश्रूम रेडी अयिपोयिंदी. तंदूरी मश्रूम तयारी विधानम मुंदुगा मरुगुतुन्न नीळ्ळल्लो कास्त उप्पु पसुपु वेसी मश्रूम नी कूडा अंदुलो वेसी ओक उडुकु वच्चिन तर्वात तीसि पक्कन पेट्टुकोवाली. तर्वात ओक प्लेट तीसुकोनि पसुपु आम्चूर् चाट मसाला जीलकर्र पोडि वामु धनियाल पोडि गरम मसाला कसूरी मेथि कारं ब्लाक साल्ट् शनगपिंडि हंकड् ఉప్పు వెనిగర్ నూనె వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తందూరి మసాలా తయారు చేసుకొని అందులో బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకొని బాగా మసాలా పట్టించి మిగిలిన మసాలాని yellow red క్యాప్సికమ్ కి కూడా పట్టించి స్కీవర్స్ కి గుచ్చుకొని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 200 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసి కాస్త ఆయిల్ అప్లై చేసి చాట్ మసాలా చల్లుకుంటే తందూరి మష్రూమ్ రెడీ అవుతుంది.